ప్రపంచవ్యాప్తంగా రెండు వేల యాభై నాటికి మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రెట్టింపు అవుతుందని పరిశోధకులు తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో యాభై రెండు పాయింట్ తొమ్మిది కోట్ల మంది డయాబెటీస్ బాధితులు ఉన్నారని లాన్సెట్ మెడికల్ జర్నల్ ప్రచుతమైన కథనంలో పరిశోధకులు తెలిపారు ఈ సంఖ్య రెండు వేల యాభై నాటికి నూట ముప్పై కోట్లు దాటుతుందని అంచనా వేశారు వీరిలో చాలా మంది అధిక బరువుతో సంబంధం ఉన్న టైప్ టూ తో బాధపడతారని తెలిపారు డయాబెటీస్ నివారణ కోసం పటిష్ట చర్యలు చేపట్టకపోతే ప్రపంచంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కు చెందిన పరిశోధకుడు కెన్జిన్ లియోన్వోంగ్ తెలిపారు జాతి వివక్ష ఆర్థిక అసమానతల్ని పరిష్కారం కొనుగొనడం డయాబెటీస్ నివారణలో చాలా కీలకమని లాండ్ ప్రచురితమైన మరో వ్యాంశంలో పరిశోధకులు పేర్కొన్నారు అల్పా మధ్య ఆదాయ దేశాల్లో ఈ రుగ్మతతో బాధపడే వారి సంఖ్య అత్యధికంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు ఈ పరిశోధనలు భారత్ అమెరికా ఆఫ్రికా ఆస్ట్రేలియాకు చెందిన పలువురు పరిశోధకులు పాల్గొన్నారు